హాయ్ హలో ఫ్రెండ్స్, మనకి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. ఇది నాబార్డ్ బ్యాంక్. ఇది అందరికీ తెలుసు, వ్యవసాయకు సంబంధించి బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. సో ఇదేంటంటే మనకి గ్రేడ్ ఏ అనేసి 2019లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిందనమాట, గ్రేడ్ ఏ పోస్టులు. సో ఈ పోస్టులు అనేవి మనకి పర్మనెంట్ పోస్టులే. ఇవి ఎవరైనా ఇండియాలో ఉన్న ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో అందులో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అనమాట ఇవి గ్రేడ్ ఏ పోస్టులు. సో దీనికి సంబంధించి మనము 10వ తారీఖు నుండి 26 అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కావాల్సిన అర్హతలు వచ్చేసి మనకి డిగ్రీ ఉంటే సరిపోతుందండి. సో డిగ్రీలో ఏం చదివినా సరే డిగ్రీ ఉంటే సరిపోతుంది ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ అనేది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాకుండా నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఒకసారి చదువుకోవాలనిపిస్తే చదువుకోండి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ప్రిలిమినరీ పేజ్ 1 ఉంటుంది. సో మెయిన్స్ కూడా ఉంటుంది, అది పేజ్ 2 కింద లెక్కేస్తారు. పేజ్ 1 వచ్చేసి మనకి జూన్ 15-16 ఉంటుంది. సో అండ్ అంతేకాకుండా చేంజెస్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయని కూడా నాబార్డ్ చెప్పడం జరిగింది నోటిఫికేషన్లో. అయితే మనకున్న పోస్టులు వచ్చేసి 79 పోస్టులు టోటల్గా. సో అందులో ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్నెన్ని ఉన్నాయో కూడా ఈ టేబుల్లో మొత్తం ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఒకవేళ చూసుకోవాలనుకుంటే చూసుకోండి. రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే నెక్స్ట్ చూడండి. సో ఫిజికల్లీ డ్యామేజ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, విజువల్లీ, అంతేకాకుండా హీరింగ్ లేదంటే లోకోమోటర్, మల్టిపుల్ డిసబిలిటీ ఉన్న వాళ్ళు కూడా ఎవరెవరు ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే డిసబిలిటీ ఉన్న వాళ్ళ కండిషన్స్ ఏంటో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది ఒకసారి మీరు చూసుకోవడం వల్ల చాలా మంచిదన్నమాట. అండ్ ఇంకో విషయం వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి డిగ్రీ ఉంటే సరిపోద్ది, అది ఇంజనీరింగ్ అయినా నార్మల్ డిగ్రీ అయినా పర్లేదు. సో అప్లై చేసుకోవచ్చు. అండ్ 1 పర్సన్ మాత్రం ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఫైనల్ ఇయర్ సెమిస్టర్ రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాతే మనకు అప్లై చేసుకోవడానికి అవుద్ది. అంతేకాకుండా అంటే ఆఫ్టర్ మే తర్వాత ఎవరైతే రిలీజ్ చేస్తారో అవి ఏవి కూడా ఇక్కడ అప్లై కావు, అంతకుముందు రిలీజ్ చేసిన మాత్రమే అప్లై అవుతాయని చెప్తున్నారు. ఓకేనా? సో అంటే ఇప్పుడు 2 తర్వాత ఏమైనా డిక్లేర్ చేసి ఉంటే అవి ఛాన్స్ లేదు. సో 2 లోపు ఏమైనా డిక్లేర్ చేసి ఉంటే వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు, పాస్ అయిన వాళ్ళ క్యాండిడేట్స్ ఉంటే. నెక్స్ట్ వచ్చేసి ఇందులో అసిస్టెంట్ పోస్ట్ మేనేజర్ వర్క్ ఎలా ఉంటుంది, అంత రిజర్వేషన్ ఎంత ఉంటుంది, అంతేకాకుండా ఇందులో చాలా ఉన్నాయి, యానిమల్ హస్బెండరీ, డైరీ టెక్నాలజీ అని ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఎందులో కొందరు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది, ఫారెస్ట్రీ, ఫైనాన్స్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్లాసు, డివిజను అండ్ అగ్రిగేట్ మార్క్స్ ఎలా డివైడ్ చేస్తారు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏజ్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే 21-30 ఇయర్స్ బిలో ఉన్న ప్రతి అభ్యర్థి కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే క్లియర్గా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిందనమాట, అంటే 1989 తర్వాత ఎవరైతే బోర్న్ అయ్యారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ 2019-5-1 లోపు ఎవరైతే బోర్న్ అవుతున్నారు, సారీ 1998 లోపు ఎవరైతే బోర్న్ అయ్యారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఓకేనా? అంటే 1998 పుట్టిన వాళ్ళు అండ్ 1989 తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే మనకి పేజ్ 1 అని పేజ్ 2 అని ఉంటుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామే కండక్ట్ చేస్తారు. సో ఇందులో మనకి పేజ్ 1లో టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ మార్క్స్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా పేజ్ 2 కూడా ఉంటుంది మెయిన్ ఎగ్జామినేషన్. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని ఫైనల్గా మెరిట్ లిస్ట్ తీసి వాళ్ళకి పేజ్ 3లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. పేజ్ 3లో ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అవుతారో వాళ్ళకి మనకి ఫైనల్గా ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ అనేది 25 మార్క్స్కి ఉంటుంది. సో ఓకేనా? పూర్తి సిలబస్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా అప్లై చేద్దాము, జాబ్కి ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఇందులో ఉన్న పూర్తి సిలబస్ను కూడా ఒకసారి చూసుకున్నట్టయితే సరిపోద్ది. పూర్తిగా మనకి ఇచ్చారు టోటల్గా. అండ్ అంతేకాకుండా అక్కడ ట్రైనింగ్ కూడా అప్లికేషన్ అనేది మీరు ఫిల్అప్ చేసి పంపించాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా పేజ్ 1 సంబంధించి ఎగ్జామ్ ఎక్కడెక్కడ ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మెయిన్ సిటీస్లో అన్ని దగ్గర ఉంది, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, కడప ఇవన్నీ కూడా. అదే హైదరాబాద్ మనం చూసుకున్నట్టు అంటే తెలంగాణ చూసుకున్నట్టయితే చాలా తక్కువ సెంటర్స్ ఉంటాయి తెలంగాణకి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే చూడండి, ఎందుకంటే తెలంగాణకి తక్కువ ఉంటాయంటే అది మెయిన్ పెద్దగా పాపులర్ కాలేదు కొన్ని సిటీస్, మెయిన్గా హైదరాబాద్ అయితే ఉంటుంది. ఓకేనా? తెలంగాణకి సంబంధించి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే అప్లై చేసుకోండి. ఇక్కడ తెలంగాణకు చూడండి, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఈ పోస్టులకు మాత్రమే మనకి పేజ్ 1 ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పేజ్ 2 వచ్చేసి మేజర్ సిటీస్ హైదరాబాద్ అండ్ బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జైపూర్, జమ్మూ ఇక్కడ మాత్రమే జరగడం జరుగుతుంది. కోల్కతా, పాట్నా, పూణే, రాయ్పూర్ అనేది. సో దీనికి వైజాగ్లో ఇవ్వలేదు, హైదరాబాద్ వెళ్లాల్సిందే. ఏపీ వాళ్ళైనా సరే, తెలంగాణ వాళ్ళైనా సరే అక్కడ రాయాల్సి ఉంటుంది.
సో అండ్ అంతేకాకుండా అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ డ్యామేజ్ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అసలు లేదు. ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రం 150 రూపాయలు పే చేయాలి. అదే మిగతా క్యాండిడేట్స్ ఎవరైనా సరే 650 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయాలి, ఇంటిమేషన్ ఛార్జెస్ 150, టోటల్గా 800 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో ఇంకా అంతేకాకుండా పే స్కేల్ ఎంత ఉంటుందంటే మనకి ఇక్కడ 28,000 నుండి స్టార్ట్ అవుతుంది, 34,000 అలా 46,000 వరకు శాలరీ అనేది ఇంక్రీజ్మెంట్ ఉంటుంది, 60,000 వరకు. సో ఎలా విధంగా అప్లై చేసుకోవాలో పాయింట్ టు పాయింట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది అప్లై చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. సో ఇలాగ ఈ ఫారంని మీరు చదువుకోగలిగితేనే నీట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్లై చేసుకోగలుగుతారు. సో ఎవరు హెల్ప్ కూడా అవసరం లేదు. సో అంతేకాకుండా మనకి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ అప్లికేషన్ ఫీజు, ఇంటిమేషన్ ఛార్జెస్ ఎలా పే చేయాలి, ఫోటోగ్రాఫ్ ఎలా ఉండాలి, అవన్నీ కూడా మొత్తం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని ఫాలో అవుతూ మీరు అప్లై చేసినట్టయితే మీకు సరిపోతుంది. అండ్ కాల్ లెటర్ కూడా ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అంతా కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో మీరు చూసుకుంటూ ఉండాలి. సో మీరు క్యాండిడేట్ ఏ టైంకి వెళ్ళాలి, ఐడెంటిటీ వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తారు, పేజ్ 1 ఎగ్జామ్ అనేది, ఎందుకంటే ఇంక మనకు 1 మంత్ మాత్రమే ఉంది ఇక్కడ నుండి. సో అది కొంచెం మీరు చూసుకుంటే సరిపోద్ది. సో ఇది కలిసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే మనం వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.